నాయన్ని అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిట్పట్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. విమాన ప్రయాణికులు ఇక్కట్లు. రోజంతా విమానాశ్రయాల్లో పడిగాపులు. సమాధానాలు చెప్పేవారు లేరు. ఏ విమానం రద్దయిపోతుందో, ఏది బయలుదేరుతుందో తెలియని పరిస్థితులు. ఎయిర్పోర్ట్లు నిండిపోయాయి. సీట్లు లేవు, ఒకరి పక్కన ఒకరు కూర్చోవడానికి లేదు. ఏమైనా తిందామంటే వేలల్లో బిల్లులు. బయటికి వెళదామంటే ట్యాక్సీ ఛార్జీలు డబుల్. తీరా విషయం తెలియకుండా వచ్చేస్తే అప్పుడు విమానం బయలుదేరితే డబుల్ డబుల్ పెట్టుకున్న విమానం టికెట్లు వెనక్కి వస్తాయి రావో తెలియని పరిస్థితులు. ఉదయం వెళ్లిన వాళ్ళు రాత్రి వరకు పడిగాపులు అలా కాస్తూనే ఉన్నారు. విమాన ప్రయాణాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత తొలి రోజు అనుభవాలతో విమానం ఎక్కాలంటే ఇప్పుడు ముందు వెనుక ఆలోచిస్తున్న ప్రయాణికులు. అసలు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? మీకోసం మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం. హఠాత్తుగా 640 విమానాలు రద్దు. భారతదేశంలో సుమారు 2 నెలల లాక్డౌన్ తర్వాత విమాన ప్రయాణాలు మొదలయ్యాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత విమాన ప్రయాణికులకు అనుమతులు ఇచ్చారు. ఎక్కడికక్కడ పరీక్షలు, ఎక్కడికక్కడ నిఘానాత్రాలు, అడుగడుగునా భద్రతా సిబ్బంది. మొత్తానికి మొదటి రోజు బెరుకు బెరుగ్గానే ప్రయాణికులు విమానాశ్రయాల్లోకి వెళ్లారు. అలా మొదటి రోజు భారతదేశం మొత్తం మీద కొన్ని వందల విమానాలు వివిధ పట్టణాలు నగరాలకు బయలుదేరుతూ వినీలాకాశం వైపు ఎగిరాయి. ఇలా ఒక్కరోజే సుమారు 40,000 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. రైలు టికెట్లు దొరకని వారందరూ విమాన ప్రయాణాల వైపు మొగ్గు చూపారు. లాక్డౌన్ కారణంగా ఎక్కడెక్కడో ఉండిపోయిన వారందరూ తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే అనుకోకుండా బయలుదేరిన విమానాల్లో అప్పటికప్పుడు హఠాత్తుగా ముందస్తు సమాచారం లేకుండా 640 విమానాలను ఢిల్లీ తదితర విమానాశ్రయాల్లో రద్దు చేయడంతో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఏమైందో తెలియక కంగారు పడ్డారు. తమలో ఎవరైనా కరోనా జ్వర పీడితులు ఉన్నవారు వచ్చేశారా, లేదంటే చాలా కాలం నుంచి విమానాలు రన్వేకే పరిమితం కావడంతో సాంకేతిక లోపాల కారణంగా ఆపేశారా అనే తెలియక ఆందోళన పడ్డారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఢిల్లీ ముంబై తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన విమానాలకు కొన్ని రాష్ట్రాల నుంచి అనుమతులు లేకపోవడంతో ఆపివేసినట్లు సమాచారం. అక్కడ కరోనా కేసులు తీవ్రత మళ్లీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే పశ్చిమ బెంగాల్లో వరదల కారణంగా కోల్కతా విమానాలు ఆగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రావాలంటే హైదరాబాద్ లో దిగాలి. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు కావాల్సి ఉంది. ఇలా రెండు రాష్ట్రాల పరస్పర ఒప్పందాల్లో ఆలస్యం కావడం కూడా ఒక కారణం అని తెలిసింది. ఇలా మొత్తం మీద వివిధ కారణాలతో 640 విమానాలు ఢిల్లీ నుంచి ముంబై తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన ఆగిపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో 2 నెలలుగా ఇళ్లకు దూరంగా ఉన్న తమ వారిని చూడాలని ఎదురు చూసిన తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధువులకు ఈ వార్త తీవ్ర అసనిపాతంలో తగిలింది. ఇతర రాష్ట్రాలకు అనుమతులు ఉన్న ప్రాంతాలకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా విమానాలు ఎగరడం విశేషం. థాంక్యూ.